నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఉత్రిక్ రోషన్ ది సూపర్ 30 ఉంది కదా, సేమ్ అదే ఫీల్ అనిపించింది. ఇంకా కానీ కొన్ని దానిలో ఓవర్ ఎమోషన్ అనిపించింది. మరి అంత ఓవర్గా అయితే కనెక్ట్ కారు నిజంగా అంటే ఇంకా కొన్ని కూడా ఉండేవి. ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎవడు బాగున్నాడు అన్నట్టు. నిజంగానే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగ కోసం ఎంతోమంది ఉన్నారు, జాబులు లేక ఎన్నో చదువులు చదివి లక్షల లక్షల కోచింగ్ సెంటర్లకు పెట్టి అలాగేమేం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకటి కొన్ని విన్నింటాం కదా న్యూస్లో, అంటే ఈదుకుంటా పోయి ఇంత నీళ్ళు వస్తే కూడా చదువు చెప్పినట్లు అలాంటి సీన్స్ అయితే కొన్ని టచ్ అయితే కొన్ని కొన్ని దానిలో బాగునిపించిన సార్ అనే పాట అయితే బాగునిపించింది. అదైతే ఒక బాగునిపించింది. మిగతా స్టోరీ అయితే ఇవైతే 1990 స్టోరీ, ఇలాంటి స్టోరీలు రొటీన్గా అయితే చూసినాం. అంత అయితే ఎక్కువ కనెక్ట్ కాలేకపోయింది. ఓవర్ ఎలివేషన్ ఓవర్ ఫైట్స్ కూడా బెటర్. సముద్ర కార్యదే కానీ వీర విలన్ ఎలివేషన్ అయితే ఇంకా హెవీగా పెట్టింటే బాగుండేది అనిపించి. విలన్ అయితే ఒక గుడ్గా ఉంది, పిల్లలది కానీ అది కానీ చాలా కొద్దిగా బెటరే. ఇప్పట్లో అయితే ఇలా లేదు నిజంగా, అప్పుడు ఉండేది 1990లో. కాకపోతే ఒకటి ఉంది, ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అవి గద్వాలు ఉండే కదా, కొన్ని డిస్ట్రిక్ట్లో నిజంగా అంటే చదువు ఎందుకురా పైసలు వస్తామని బడి పని చేసి పనికి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా చూసినాను కొద్దిగా, అంటే అప్పుడు ఆ డబ్బులు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్తో అయితే వెళ్ళిపోతారు. కాకపోతే చదువుకుంటే కొద్దిలో అయితే బయటికి ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా ఏదైనా సరే చదువు సంస్కారం అనేది అయితే బాగుంటుంది అండి. చీకటి కోణాల మీద ఒక బ్రహ్మాస్త్రం లాంటిది సార్ అనే మూవీ. ఇటు టాలీవుడ్ టాలీవుడ్ ఎన్నో కాన్సెప్ట్స్ వస్తుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా సితారా బ్యానర్లో వేరే బ్యానర్స్ కూడా క్లబ్ అయ్యి యూత్కి ఒక మంచి మెసేజ్. అక్షరం అనేది ఎవరి స్థాయి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఎవరు ప్రాముఖ్యత, పదం అనే సార్ అనే టైటిల్కి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే డైరెక్టర్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. వాచబుల్ మూవీ, స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, పేరెంట్స్ కూడా ఒక మంచి లెసన్ లాగా ఒక మంచి భవిష్యత్తు కావాలంటే ఒక మంచి మూవీ చూస్తేనే ఒక మంచి మోటివేషన్ అవుతుంది. ఒక సినిమా చూశాను అనేది కన్నా ఒక మంచి సినిమా చూశాను అన్నది మాత్రం చాలా జస్టిఫై చేయాలన్నమాట ఈ సినిమాకి. ఎందుకు అంటే బట్ వై బికాజ్ సినిమాలు చాలా వస్తాయి. సినిమా అంటే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు పాటలు ఒక ఐటెం సాంగ్ లిప్ కిస్లు అవన్నీ, కానీ సినిమా అంటే ఇది, సినిమాలో ఏదో ఉంది. సినిమాను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇక్కడ పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మైకులు పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళే. మైక్ ముందు నుంచున్నాడు మాత్రం చదువుకోలేనివాడు. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామేమో. చదువుకుంటేనే టాలెంట్, చదువుకుంటేనే ఏదైనా అనే ఒక మాటని నిరూపించారు. దీంట్లో చదువు చదువు చదువు, నిజంగా చదివితేనే లైఫ్. ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు సూటు బూట్ వేసుకుని 50-60 వేలు సంపాదిస్తున్నాడు, చదువుకోలేనివాడు 20 వేలే సంపాదిస్తున్నాడు, అదే మట్టి పని చేస్తున్నాడు. నిజంగా చదువుకుంటే వాల్యూ అని ఈ సినిమాలో నిజంగా జస్టిఫై చేశారన్నమాట. ఇంపార్టెన్స్ ఎంతనో ఒక స్టూడెంట్స్ లైఫ్లో, ఇంకా ఎడ్యుకేషన్ వల్ల ఒక మనిషి ఎంత పైకి వెళ్తాడో దాని గురించి. స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ కలిసి చూడాల్సిన మూవీ, వెళ్ళి తప్పకుండా చూడండి. పేదాలు అవసరం లేదు, చదువు ముఖ్యం, డబ్బు అవసరం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి కావాల్సింది అది. సో ఇది చదువు గురించి కనుక చాలా బాగా ఇదవుతుంది, జనాల్లోకి వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. సూపర్ హిట్ అండి మూవీ మాత్రం, చాలా సూపర్ హిట్. సో Feb 17 వచ్చేసింది, మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం సార్ మూవీ అండ్ వాతి రిలీజ్ అయిపోయింది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చేసేయండి, చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కాదు, లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ కవర్ అయిపోయి ఆల్ మిక్స్డ్ సినిమా అంటే మా సార్ అని చెప్పొచ్చు. నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్పట్లేదు, మీరు ఒకసారి వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. స్టోరీ ఆబ్వియస్లీ ఎమోషనల్గా ఉంటుంది, కామెడీ, ఫైట్స్, లవ్, క్యూట్ లవ్ హీరో హీరోయిన్ మధ్య, అండ్ ఓవరాల్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే సార్ మూవీ నేను చూసేసి రావడం జరిగింది. ఎందుకు హ్యాపీగా ఉందని నేను చెప్తున్నానంటే కమర్షియల్ మూవీస్ అయితే ఈ మధ్య మనం ఎన్నో చూస్తున్నాము, బట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట ఈ మూవీ వచ్చేసి, అంటే ఎడ్యుకేషన్ గురించి. అది కూడా చాలా రోజుల తర్వాత ఎడ్యుకేషన్ గురించి మూవీ నేను చూడడం జరిగింది. సో ఆ విషయంలో నేను హ్యాపీగా ఉన్నానమాట. అంటే లాగ్ లేకుండా మీకు ఒక్క డైలాగ్ ద్వారా మూవీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. డబ్బు ఉన్నవాళ్ళైనా సరే లేదా డబ్బు లేని వాళ్ళైనా సరే ఎవరైనా సరే బ్రో, అందరికీ అందుబాటులో ఉండవలసిందేది విద్య, వైద్యం. కానీ ఈ రెండింటినే మనం దురదృష్టవశాత్తు ఎక్కువ కాస్ట్కి మనం అమ్ముకుంటున్నాము. విద్య అనేది మనకు గుళ్ళో ప్రసాదం లాంటిది, అందరికీ పంచండి, అంతేకాని 5-స్టార్ హోటల్లో డిష్ లాగా మీరు వచ్చేసి అందరికీ అమ్మద్దండి అని ఈ డైలాగ్ వల్ల మీకు అర్థమవుతుంది అనమాట. ఈ డైలాగ్ ద్వారానే మీకు అర్థమవుతుంది. మూవీ అనేది ఏంటంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ గురించి బ్రో. ధనుష్ యాక్టింగ్ మనకు బాగుంది, ధనుష్ డైలాగ్ డెలివరీ బాగుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగుంది, వెంకి అట్లూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయన్నమాట. సో మూవీ అంతా బాగానే ఉంది, అక్కడక్కడ లాగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఆ లాగ్ని కవర్ చేసే హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ అయితే మనకు మూవీలో ఉందన్నమాట. దాని ద్వారా మూవీ వచ్చేసి డెఫినెట్లీ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకా మనకు
నాకు మూవీలో చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి అందరికీ నేను చెప్పదలుచుకునేది మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటే బ్రో పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనైనా సరే గవర్నమెంట్ కాలేజెస్లోనైనా సరే చేర్పించాలంటే ఆలోచిస్తున్నాం ఎందుకంటే మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేర్పిస్తే వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు సో డెఫినెట్లీ మంచి టాలెంట్ మంచి నాలెడ్జ్ పెంచుకుంటాడు ఫ్యూచర్లో సూపర్ సక్సెస్ఫుల్ అవుతాడని మనం అనుకుంటున్నాం కదా అది ఎందుకు అలా అవుతా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు అంతకంటే బెటర్గా రూపుదిద్దుకోవాలంటే ఏం చేయాలి అనేది మూవీలో చాలా బాగా చూపించినారు సో నాకు అదైతే నాకు బాగా నచ్చింది అనమాట సో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి నాకు బాగా నచ్చింది ఆ ఫైనల్గా చెప్పాలంటే డెఫినెట్లీ మంచి మూవీని అక్కడక్కడ లాగ్ అయితే ఉంటుంది ఆ లాగ్ని కవర్ చేసే హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది ఒకటే ఒకటి చెప్తాను అనుకో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మనము డబ్బు మనం ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద అనేది ఒక చదువుతో మాత్రమే సంపాదించుకోగలము కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదివితేనే మనం ఫ్యూచర్లో మంచిగా అవుతామని ధనుష్ గారు మూవీలో పిల్లలందరూ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి పేరెంటు మేమందరం కూడా పిల్లలతో అందరితోనే వచ్చాం కదా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఒక లవ్ స్టోరీ ఉంటుంది మొత్తం ఉంటుంది రఘువరం బీటెక్ తర్వాత ఆరెంజ్ అంటే జనాలకు ఎక్కడానికి కొంచెం టైం పడుద్ది కాకపోతే సినిమా చాలా బాగుంది భయ్య ఎందుకంటే రెగ్యులర్ ఫైట్లు ఐటమ్ సాంగ్స్ అలాంటివి లేకుండా ఎలాంటి వల్గారిటీ లేకుండా నీట్గా సినిమా చాలా బాగుంది రైట్ ప్రీమియర్ కూడా వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ సెకండ్ షో కూడా బుక్ చేసుకున్నానంటే అర్థం చేసుకోండి మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇది మా ఫస్ట్ మూవీ మేము యాక్ట్ చేయడం మేము షూటింగ్ టైంలో పడిన కష్టం అంతా స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకోగానే మొత్తం పోయింది టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు వెంకీ సార్ డైరెక్షన్ అయితే సూపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి చాలా థ్యాంక్ యూ మాకు ఫస్ట్ మూవీ ఇచ్చారు అండ్ చాలా బాగుంది మూవీ అయితే మాత్రం అంటే మన కమర్షియల్గా ఫైట్స్ డ్యాన్స్లు అది కాకుండా అండ్ కమర్షియల్ టచ్ విత్ ఎమోషనల్గా మిక్స్ చేసి కొట్టారు అంటే వెంకయ్యట్లూరి సార్ ఎక్స్పర్ట్ కదా అసలు లవ్ స్టోరీస్లో జనరల్గానే ఆయన తెలుగులో అడుగు పెట్టాల్సిన అవసరం ఉందంటే ఆయన ఆల్రెడీ తెలుగులో మన అందరూ చాలా దగ్గర ఉన్నాడు కదా ఇక్కడ ఎవరిని అడిగినా అడిగేసేయండి ఎవరైనా సరే ధనుష్ గారిది మన రఘువరన్ బీటెక్ డైలాగ్ చెప్పేస్తారు చాలా ఈజీగా చెప్పేస్తారు కదా ఓకే మూవీ చాలా బాగుంది యాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ లవ్ సీన్స్ కానీ అండ్ మన ధనుష్ సార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎడ్యుకేషనల్ సిస్టంలో దీని గురించి పక్కా చాలా చేంజెస్ వస్తాయి ఇంకా సాంగ్స్ చాలా బాగున్నాయి ఎమోషనల్ సాంగ్స్ కానీ సాంగ్స్లో ర్యాప్ కానీ ఇంకా వన్ లైఫ్ సాంగ్ ఒకటి మాస్టర్ సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారు తమిళ యాక్టర్ అయినా తెలుగులో చాలా బాగా చేశారు డైలాగ్ చెప్పడం కానీ అంత సిన్సియర్గా యాక్ట్ చేశారు సినిమా అయితే చాలా ఎమోషనల్గా ఉంది చాలా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉంటూనే మనకి విలువలతో కూడిన ఒక మంచి మెసేజ్ ఈ సినిమాలో మనకి ఇచ్చారు మన డైరెక్టర్ వెంకయ్యట్లూరి గారు ముందుగా ఆయనకి నా అభినందనలు ప్లస్ థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో అండ్ ధనుష్ గారితో పనిచేయడం ఆయన్ని ఇలా ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద చూసిన వాడిని ఆయనతో కలిసి పనిచేయడం ఆయనతో ఒక సీక్వెన్స్లో ఆయనతో ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే షూ టైంలో ఆయనతో కొంచెం భయపడ్డా సరే ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను మా టీం అందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారండి సో మా టీం అందరికీ మా డైరెక్టర్ గారికి మా డిఓపి గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపు బట్ మా అంటే మంచి ర్యాప్ ఉండేది డైలీ సార్తో కలవడం మీట్ అవ్వడం సార్తో అంటే ఇంకా లొకేషన్లో కూడా సార్తో ఉండడం అలా ఇది ఇందులో వచ్చేసి నాతో పాటు ఇంకా 40 మెంబర్స్ కూడా ఉన్నారు స్టూడెంట్స్ బట్ ధనుష్ సార్ కూడా అందరికీ హాయ్ చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెప్పడం బాగా చూసుకున్నారు అందరూ